జగన్ రూట్లోకి చంద్రబాబు, సొంత సామాజిక వర్గానికి చుక్కెదురు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈసారి ఎన్నికలలో సొంత నియోజకవర్గం నేతలను పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైసీపీ ఒకవైపు సామాజిక వర్గాల సమీకరణాలతో వెళుతూ ఉంటే, తాను పాత పద్ధతుల్లోనే వెళితే కష్టమని భావించి ఆయన కూడా బీసీలకు ఈసారి పెద్దపీట వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాలలో కమ్మ సామాజిక వర్గం నేతలు బలంగా ఉన్నప్పటికీ అక్కడ బీసీలకు చోటు కల్పించాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ నేతలకు సంకేతాలు వెళ్ళాయి. ఈసారి కొత్త వారికి అవకాశం ఇవ్వకపోతే పార్టీ అధికారంలోకి రావడం కష్టమేనని నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బీసీలు, రెడ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేందుకు ఆయన మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. జగన్ కొన్ని వర్గాలను దగ్గర చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే, చంద్రబాబు జగన్పై ఆగ్రహంతో ఉన్న వర్గాలను తమ వైపునకు తిప్పుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ముఖ్యంగా పార్లమెంటు స్థానాలతో పాటు అసెంబ్లీ స్థానాల్లోనూ కమ్మ సామాజిక వర్గం తక్కువ ఉండేలా చూసుకునేందుకు ఆయన జాబితాను తయారు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పార్లమెంటు స్థానాలు ఎక్కువ మంది కమ్మ సామాజిక వర్గాల వారికే కేటాయిస్తూ రావడం కొన్నేళ్ల నుంచి టీడీపీలో సాంప్రదాయంగా వస్తోంది. గుంటూరు, నరసరావుపేట, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం పార్లమెంటు స్థానాలు అనాదిగా టీడీపీ కమ్మ సామాజిక వర్గానికి కేటాయిస్తూ వస్తున్నారు. అయితే ఈసారి గుంటూరు, విజయవాడ తప్పించి మిగిలిన స్థానాలలో కమ్మ వారికి ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ప్రధానంగా ఏలూరు నుంచి ఈసారి యాదవ సామాజిక వర్గానికే కేటాయించడానికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. నరసరావుపేట పార్లమెంట్ స్థానాన్ని కూడా బీసీలకు కేటాయించాలని నిర్ణయించారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అలాగే పొత్తుల్లో భాగంగా బీజేపీ, జనసేనలకు కొన్ని స్థానాలను కేటాయిస్తుండటంతో ఈసారి కమ్మ సామాజిక వర్గానికి గతంలో ఇచ్చిన స్థానాలు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. పార్టీకి ఆర్థికంగా ఆదుకునేది ఆ సామాజిక వర్గం వారే. డొనేషన్ల రూపంలో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోట్లాది రూపాయలు ఇచ్చింది వాళ్లే. అయితే దీనిపై కమ్మ సామాజిక వర్గంలో అసంతృప్తులు బయలుదేరినట్లు తెలిసింది. తమకు సాంప్రదాయంగా వస్తున్న సీట్లను వదులుకుని వేరే సామాజిక వర్గాలకు కట్టబెడితే వారి పెత్తనాన్ని తాము అంగీకరించబోమని కొందరు నేతలు నేరుగా చంద్రబాబు ఎదుటే కుండబద్దలు కొడుతున్నారని తెలిసింది. అయితే గెలవాలంటే సోషల్ ఇంజనీరింగ్ ఈసారి అవసరమని, అందుకే మనం సీట్లను త్యాగాలు చేయాల్సి ఉంటుందని ఆయన వాళ్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఏలూరు పార్లమెంట్ను ఇతర సామాజిక వర్గాల వారికి ఇస్తే ఊరుకోబోమని కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు కొందరు ఏకంగా అల్టిమేటం ఇచ్చినట్లు తెలిసింది. మొత్తం మీద జగన్పై రెడ్లు ఎలాగైతే ఆగ్రహంగా ఉన్నారో, కమ్మ సామాజిక వర్గంలోనూ చంద్రబాబు సీట్లను ఇతరులకు కేటాయిస్తే అసంతృప్తి తప్పదని అంటున్నారు. అయితే జగన్ను గెలిపించుకోవడం కంటే చంద్రబాబును సీఎంగా చేయడం మంచిదని భావించి ఇప్పుడిప్పుడే కొంత గాడిలో పడుతున్నారని చెబుతున్నారు.